రెండు నెలల తర్వాత ఏషియన్ గేమ్స్ జరిగాయి. ఫైనల్లో ఇండియా ఇరాన్ తలపడ్డాయి. అందులో ఇండియా ఫైనల్లో ఇరాన్ దగ్గర ఓడిపోయింది. భారతదేశంలో కబడ్డీని ప్రేమించే లక్షలాది అభిమానులకి ఆ రోజు నిరాశను మాత్రమే మిగిల్చింది. ఆ నిరాశ వల్ల, తనకు జరిగిన తిరస్కారం వల్ల విద్య తీసుకున్న నిర్ణయం గత 25 సంవత్సరాలుగా ఇండియా కబడ్డీలో ఓడిపోయింది లేదు, కానీ ఇప్పుడు ఫైనల్లో ఇండియా ఓడిపోయింది. 2 నెలల క్రితం నేను ఇండియన్ క్యాంప్లో సెలెక్ట్ అయ్యాను. బాగా పర్ఫామ్ చేశాను. ఫైనల్ ప్లేయర్స్ లిస్టులో నన్ను సెలెక్ట్ చేయడానికి సెలెక్షన్ కమిటీ 30 లక్షలు డబ్బు అడిగారు. నేను ఇవ్వలేకపోయాను. టాలెంట్ ఉన్నా డబ్బు లేని ఒకే కారణంతో నన్ను అవాయిడ్ చేశారు. స్పోర్ట్స్లో టాలెంట్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరి కోసమే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నేను తీసుకునే ఈ నిర్ణయాన్ని కొంతమంది పిరికితనం అనుకోవచ్చు. నా కళ నెరవేరకుండా ఈ భూమి మీద నేను బతకడం అనవసరం అనిపిస్తోంది. నేను ఈ వీడియోని తీయడానికి కారణం నాకు జరిగిన ఈ అన్యాయం మీడియాకి ప్రజలకి తెలియపరిచి ఇప్పుడు సెలక్షన్ కమిటీకి హెడ్గా ఉన్న ముఖేష్ని మార్చాలి. నా చెల్లెలు కూడా ఓ కబడ్డీ ప్లేయర్. మేమిద్దరం ట్విన్స్. వృంద, నాన్నని చూసుకో. సారీ నాన్న. మన విద్య విరక్తితో విషం దాగింది. ఏంటన్న నువ్వు అనేది? నీ వల్లే, నీ వల్లే కాలేదంటే అరే ఇంకోరి వల్లాది కాబోదులే.